ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉన్నాయి, కెరియర్ పరంగా అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. కార్యాలయంలో ఇతరులు చేసే పనులకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. అందరూ పరిగమాన వాళ్ళు పోగొట్టడంతో ప్రతి విషయానికి మీరే బాధ్యులు అవుతారు. వాళ్ళని గట్టిగా మదలిస్తారుగా వీల్లేదు. వాళ్ళకేమి తెలియదు సహోద్యోగులకి, వాళ్ళని అన్నా కానీ ఉపయోగం లేదు. అన్ని విషయాలు మీరే దగ్గర చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ శుభకార్యాలు, పునర్వాస సంబంధాల విషయ వ్యవహారాలు, దానికి సంబంధించిన చర్చలు ఫలప్రదం అవుతాయి. మానసికమైన ఉత్సాహాన్ని కలుగుంటారు, మానసికమైనటువంటి ఉద్వేగాన్ని కలుగుంటారు, ధైర్యాన్ని కలుగుంటారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పది మందికి సహాయం చేయాలన్న ధోరణితోటి, ఎవరికి ఏ రకమైన ఇబ్బంది రాకూడదు అనేటువంటి ధోరణితోటి నడుచుకుంటారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కొంత ఆలోచనకు దారితీస్తుంది. కౌన్సిలింగ్ చేయిస్తారు, కొంత మార్పు వస్తుంది. జ్యోతిష్కులు మాత్రం కలవకూడదని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రతి విషయంలో కూడాను సమస్య వచ్చినప్పుడల్లా జ్యోతిష్కులు కలిసి నష్టపోయిన సందర్భాలు గుర్తుకొస్తాయి. దొంగ స్వామీజీలు మోసం చేసిన విధానం మీకు గుర్తుకొస్తుంది. శుభకార్యాల విషయంలో అంతా చివరిదాకా వచ్చి కుదిరినటువంటి పెళ్లి సంబంధాన్ని జ్యోతిష్కుల కారణంగా చెడిపోవటం, జాతకాలు బాగాలేదని చెప్పటం, ఇంతవరకు మళ్ళీ పెళ్లి సంబంధం కుదరకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. కొన్ని విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు, వాటిని అమలు చేస్తారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీ ఆలోచన విధానాన్ని అమలు చేస్తారు, కానీ ఇతరులు చెప్పిన విషయాల్ని పట్టించుకోరు. గతంలో ఇతరుల మాటలు విని నష్టపోయినటువంటి చెడు సందర్భాలు, చేదు అనుభవాలు ఇంకా మీకు బాగా గుర్తుంటాయి. ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలోనూ భగవంతుని మీద భారం వేసి కార్యక్రమాలు నడిపిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం అనుకూలంగా ఉంది. చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా మసలుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఎదుటి వాళ్ళతోటి తప్పు అని చెప్పి వేలెత్తి చూపించుకునేటువంటి పని మాత్రం రానీయరు. చాలా జాగ్రత్తగా వ్యవహరించి కార్యక్రమాల్ని విజయవంతమైన పద్ధతిలో నడిపిస్తారు. సర్వరక్షా చూర్ణంలో సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.